సార్ ఆ ట్రైలర్ లో మీ ఆ డైలాగ్ చూసి అసలు అందరు ఎంత ఎంజాయ్ చేశారంటే, అంటే మీది మీరే ఎనాక్ట్ చేయడం అసలు ఆ థాట్ ఫస్ట్ మీకు చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? ఏమి చెప్తిరి అని చెప్తిరి డైలాగ్స్ ఈస్ టాకింగ్ అబౌట్ దట్ డైలాగ్ వెన్ ఐ హర్డ్ ఫస్ట్ వెన్ ప్రశాంత్ వాస్ టెల్లింగ్ ఐ హర్డ్ ఏమి చెప్తిరి ఏమి చెప్తిరి మీరే చెప్పారా మీరే చెప్తారా అని ఏదో నేను డైలాగ్ మర్చిపోతాను ఆ ఏమి చెప్తిరి ఆ డైలాగ్లో నాకు ఇచ్చినప్పుడు ఈ డైలాగ్ బాగుంది ప్రశాంత్ బాగుంది సార్ అని ఇలా యాక్ట్ చేస్తాము అయిపోయింది. జీవితంతో కార్లో ఇంటికి వెళ్తున్నాను లేదు నెక్స్ట్ డేనో ఏదో మాట్లాడుతున్నప్పుడు ప్రశాంత్ రాసిన డైలాగ్ ఏం చెప్తుంది ఏం చెప్తుంది బాగుంది జీవితం అన్నా అది మీ డైలాగే కదండి నా డైలాగ్ ఏంటి అని మిమ్మల్ని అల్లరి చేసి ఒకరి సినిమాలో పెట్టిన డైలాగ్ని ఆయన పెట్టారండి. ఓహో ఆ సినిమా డైలాగ్ నేను ఆ సినిమా నా పైగా అల్లరి చేశారని ఆ సినిమా నేను చూడలేదు బికాస్ ఇఫ్ ఐ సీ దట్ ఫిలిం ఐల్ బి మూడ్ స్పాయిల్ ఎందుకు నేను ఐ షుడ్ గెట్ హర్ట్ అని నేను చూడలే అందువల్ల ఆ డైలాగ్ గురించి తెలియదు బట్ ఆ డైలాగ్ నా పైన ఉన్న డైలాగ్ అనేది తర్వాత తెలియ వచ్చినప్పుడు ఐ స్టార్టెడ్ లాఫింగ్ ఓకే ఐ మేడ్ ఎ జోక్ ఆన్ మీ అని What's wrong? I usually do. That's very nice. And he's made a lot of jokes on himself in the film. Oh, okay. That's a very, it's a nice quality to have for someone to be able to crack a joke on themselves. Yeah, people others have big egos and they get very hurt if someone else cracks a joke on them. But he is next level. He's cracking jokes on himself. Vera wala chance ivakunda. Yeah, and the mundu used to be egoistic also. But not in front of others. I want to go with good memories and tell people my hero is very nice. He's very nice. He cracks jokes on himself. We were always laughing on set. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.